హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ నేను మీ హోస్ దినేష్ డేవిడ ఈరోజు మనం సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఆఫ్ ఇండియా డిస్కస్ చేద్దాం ఎందుకంటే ఆల్మోస్ట్ కేరళ దాటి కర్ణాటక తమిళనాడు ఆంధ్ర తెలంగాణ కూడా వచ్చేసాయి ఐ ఫీల్ యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ మనం మొన్న స్టార్ట్ చేసినట్టు అనిపించింది బట్ లైక్ నైన్టీన్త్ ఆఫ్ అక్టోబర్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఆఫ్ ఇండియా డిస్కస్ చేసాం అప్పుడే సౌత్ వెస్ట్ మాన్సూన్ కూడా వచ్చేసాం మనం దిస్ బ్యూటిఫుల్ జర్నీ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ అండ్ మన షో వన్ ఆఫ్ ద పాపులర్ షోస్ ఇన్ గానా అండ్ ఐ నీడ్ వన్ హెల్ప్ ఫ్రమ్ యూ స్ప్రెడ్ ద మెసేజ్ దర్ ఈజ్ ఎ కమ్యూనిటీ రేడియో ఫర్ యూపీఎస్సీ మీరు ఇంట్రాక్ట్ అవ్వచ్చు ఇట్ విల్ బి హెల్ప్ ఫర్ యూపీఎస్సీ ఏబిపిఎస్సి అండ్ టిఎస్బిఎస్సి అండ్ ఈ ఎగ్జామ్స్ అనేటికి వీ విల్ బీ డీలింగ్ నాలెడ్జ్ విల్ బీ గెయినింగ్ నాలెడ్జ్ విల్బీ షేరింగ్ నాలెడ్జ్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఎపిసోడ్ ఒక్కసారి ఇండియా ఫిజికల్ మ్యాప్ని గుర్తు చేసుకోండి ఆర్ పొలిటికల్ మ్యాప్ అయినా ఓకే ఇండియా ఇండియా ఎన్ ద ఇండియన్ ఓషన్ ఇండియాకి లెఫ్ట్ టు అరేబియన్సీ ఇండియాకి రైట్ టు బే ఆఫ్ బెంగాల్ ఇండియన్ మాన్సూన్స్ ఎలా స్టార్ట్ అవుతాయి ఇండియాకి ఎలా వస్తాయి అసలు ఈ ఇండియన్ మాన్సూన్ సౌత్ వెస్టర్న్ ఎందుకు అంటాము ఇవన్నీ ఈరోజు మనం ఎపిసోడ్లో తెలుసుకుందాం దట్ ఇస్ వన్ స్మాల్ ప్రిన్సిపల్ ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ హై ప్రెజర్ టు లో ప్రెజర్ జోన్ హై ప్రెజర్ నుంచి ఎయిర్ అనేది లో ప్రెజర్కి వెళ్తూ ఉంటుంది ఇది మీ అంతా తెలిసే ఉంటుంది డోర్ ఓపెన్ చేశారనుకోండి డీప్ ఫ్రిజర్లో నుంచి గాలి బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే లోపల కోల్డ్ అట్మాస్ఫియర్ ఉంటుంది కోల్డ్ అట్మాస్ఫియర్లో మాలిక్యుల్స్ ఎక్కువ ఉంటాయి కంప్రెషన్ ఫోర్స్ ఫీల్ అయ్యి మాలిక్యూల్స్ అన్ని లో డెన్సిటీ మీడియంకి వెళ్ళిపోతాయి ఇదే ప్రిన్సిపల్ ఇండియన్ మాన్సూన్ అంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ టైంలో సూర్యుడి యొక్క కిరణాలు ఇండియా ఇండియన్ కాంటినెంట్ మీద ఎక్కువ పడుతూ ఉంటాయి సో ఇండియన్ కాంటినెంట్ మొత్తం సబ్ కాంటినెంట్ హిమాలయాస్ కింద ఉండేదంతా కూడా హిమాలయాస్ టిబెట్ ఇవంతా కూడా అబ్నార్మల్ హీట్ ఎక్కింటాయి సో ఎక్కడైతే హీట్ ఉంటుందో అక్కడ మాలిక్యూల్స్ అన్నీ డిస్పర్స్ అయిపోతాయి ఆ ఏరియాలో లో ప్రెజర్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్లో వంద మంది ఉన్నారు వేడి ఎక్కువైపోతే అందరూ ఆ రూమ్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు సో అక్కడ మాలిక్యూల్స్ ఎవరు ఉండరు సేమ్ లాజిక్ సో సన్ ఇండియా మీద ఎక్కువ సన్లైట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఉండే ఎయిర్ మాలిక్యూల్స్ అన్ని డిస్పర్స్ అయిపోతాయి ఇది లో ప్రెజర్ మన చుట్టుపక్కల కింద ఏముంది వ్యాస్ట్ ఇండియన్ ఓషన్ ఆల్మోస్ట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కింద కూడా ఉంటుంది ఇండియన్ ఓషన్ అంటార్క్టిక్ ఓషన్కి టచ్ కూడా అవుతుంటుంది సో అంటార్క్టిక్ ఓషన్ నుంచి వచ్చే కోల్డ్ విన్స్ ఇండియన్ ఓషన్ చాలా వ్యాస్ట్ కాబట్టి మనకు సమ్మర్ ఉన్న టైంలో సదరన్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్లో వింటర్ ఉంటుంది కాబట్టి ఆ ఏరియా మొత్తం కోల్డ్ అయిపోయి ఉంటుంది ఆ కోల్డ్ అట్మాస్ఫియర్ మొత్తం కూడా హై ప్రెజర్ ఉంటుంది ఆ హై ప్రెజర్ నుంచి విన్స్ అన్నీ కూడా లో ప్రెజర్ అయిన బే ఆఫ్ బెంగాల్కి అరేబియన్సీకి పర్టికులర్లీ ఇండియన్ సబ్ కాంటినెంట్లోకి వస్తుంటాయి అలా సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఓషన్ నుంచి విన్స్ అన్నీ కూడా ఇండియా మీదకి వచ్చే జర్నీయే సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం సౌత్ వెస్ట్ మాన్సూన్ జర్నీ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఓషన్లో స్టార్ట్ అయ్యి ఇండియా మీదకి వస్తుంది అంటే ఫిబ్రవరిలో వేడి స్టార్ట్ అయినప్పుడు ఫిబ్రవరిలోనే మాన్సూన్ రావాలి అంతే కదా ఫిబ్రవరిలో వేడి వచ్చినప్పుడు ఫిబ్రవరిలో మాలిక్యుల్స్ అన్ని డిస్పర్స్ అయిపోయినప్పుడు లో ప్రెషర్ ఫిబ్రవరిలోనే క్రియేట్ అవుతుంది సో రెయిన్ఫాల్ కూడా జనవరి క్రాస్ అయిన వెంటనే ఫిబ్రవరిలోనే రావాలి కానీ ఫిబ్రవరిలో రేంజ్ వస్తున్నాయా నో వై దట్ ఈస్ ఎ రీజన్ ఫర్ దట్ సో ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ వరకు వర్షాలు రాకుండా ఎవరో ఇండియాకి అడ్డుపడుతున్నారు దట్ ఈస్ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ ఆల్మోస్ట్ యాభై కిలోమీటర్ల విడుతు ఐదు వందల నుంచి ఏడు వందల కిలోమీటర్ల లెంత్ ఉన్న ఒక విండ్ అదేంటి విండ్కి డైరెక్షన్స్ ఉంటాయా విండ్కి ఒక పర్టిక్యులర్ డైమెన్షన్స్ డయామీటర్స్ ఉంటాయా సిలిండ్రికల్ షేప్లో విండ్ ఎలా పాస్ అవుతుంది విండ్కి డైరెక్షన్స్ మాలిక్యుల్స్ అని ఇష్టం వచ్చినట్టు వెళ్తుంటాయి కదా సేమ్ లాజిక్ వాటర్ టబ్లో ఉంటే ఒకలా ఉంటుంది అదే వాటర్ని మనం ఒక మోటర్ ద్వారా పంపిస్తే ఒక ఫిక్స్డ్ డైమెన్షన్లో సిలిండ్రికల్ షేప్లో పైప్ నుంచి బయటకు వస్తుంది కదా సో వాటర్ డోంట్ హ్యావ్ షేప్ నై డు ఎయిర్ కానీ జెట్ స్ట్రీమ్స్ వల్ల అంటే హై ప్రెజర్ ఆఫ్ మా ఎయిర్ మాస్ లో ప్రెజర్ ఆఫ్ ఎయిర్ మాస్ ఒక చోట కలిస్తే దాని రిజల్ట్ అంటే ఈ జెట్ స్ట్రీమ్ అంటారు అటువంటి జెట్ స్ట్రీమ్ ఇండియా మీదుగా అరే బే ఆఫ్ బెంగాల్ నుంచి అరేబియన్ సీకి వెళ్తూ ఉంటుంది అలా వెళ్ళేటప్పుడు ఆ హై ప్రెజర్ విండ్ ఏదైతే ఉందో ఇండియా మీద నుంచి వెళ్తూ ఉంటుంది ఒక డ్యామ్ లాగా అడ్డుపడుతుంది అంటే ఒక రిజర్వాయర్ లాగా మీకు తెలిసి ఉంటుంది కదా రివర్ వస్తూ ఉంటే ఒక రిజర్వాయర్లో ఒక డ్యామ్ని క్లోజ్ చేసి రిజర్వాయర్లో వాటర్ని స్టోర్ చేసి మనకి ఇష్టం వచ్చినప్పుడు రిజర్వాయర్ గేట్లు ఎత్తేస్తే నీళ్ళని బయటికి వెళ్ళిపోతాయి సో ఆ రిజర్వాయర్ గేట్ ఏదైతే ఉందో దాన్ని ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ అని అనుకోండి సో ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ ఆల్మోస్ట్ జూన్ ఫస్ట్ వీక్లో ఇండియా నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయినప్పుడు ఒక్కసారిగా ఫిబ్రవరి నుంచి మార్చ్ ఏప్రిల్ మే జూన్ వరకు అక్యూములేట్ అయిన క్లౌడ్స్ అన్నీ కూడా ఒక్కసారిగా ఇండియా మీదకి వచ్చేస్తాయి అలా వచ్చిన మాన్సూన్స్ అలా వచ్చిన ఎయిర్ అలా వచ్చిన క్లౌడ్స్ని మనం బర్స్ట్ ఆఫ్ మాన్సూన్ అంట చూడండి బర్స్ట్ ఆఫ్ మాన్సూన్ స్టార్టింగ్ ఆఫ్ జూనే వస్తుంది కేరళలో వస్తుంది మరి తెలంగాణ మీద ఆంధ్ర మీద లేదా మహారాష్ట్ర మీద బర్స్ట్ ఆఫ్ మాన్సూన్స్ అన్నాం జస్ట్ మాన్సూన్స్ వస్తున్నాయంట కేరళలోనే ఈదురు గాలులు భయంకరమైన గాలులు ఎప్పుడు వర్షాలు వరదలు వస్తూ ఉంటాయి కానీ మిగతా పార్ట్ ఆఫ్ ఇండియాలో అంతగా రావు ఎందుకంటే గేట్స్ ఒక్కసారిగా ఓపెన్ చేసిన డ్యామ్కి ఆ ఫోర్ట్స్ ఉంటుంది చూసారా అబ్డామ్మల్ ఫోర్ట్స్ ఉంటుంది చూసారా దట్ ఈజ్ వాట్ బస్ట్ ఆఫ్ మాన్సూన్ ఈస్టల్ జెట్ స్ట్రీమ్ ఇండియా నుంచి వెళ్ళిపోగానే ఒక్కసారిగా విన్స్ అన్నీ కూడా ఇండియా మీదకి వచ్చేస్తాయి అలా వచ్చిన విన్స్ని మనం మాన్సూన్ విన్స్ ఉంటాం నెక్స్ట్ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మనకు ముడి అనై మలై కాడమాం హిల్స్ జావడి హిల్స్ అట్ ద సేమ్ టైం నీలగిరి హిల్స్ ఇలా వి షేప్లో మన ఇండియన్ కాంటినెంట్ ఎలాగైతే ఉంటుందో అలాగే వి షేప్లో ఈ హిల్స్ అన్నీ కూడా ఉంటాయి ఈ ఈస్టర్న్ ఘాట్ ఈస్ట్కి వెళ్ళిపోతుంది వెస్టర్న్ ఘాటు వెస్ట్కి వెళ్ళిపోతుంది సో అలా ఈ డివిజన్ ఒక వీ షేప్లో ఉండడం వల్ల విన్స్ అన్ని కింద రామేశ్వరం దగ్గర తగిలి ఆ విన్స్ కూడా ఇలా వీ షేప్లో రెండుగా విడిపోతాయి లెఫ్ట్ విండు లెఫ్ట్కి రైట్ విండు రైట్కి లెఫ్ట్ విండు సీ నుంచి ముంబై రాజస్థాన్ మీదుగా లూతియానా వెళ్తుంది రైట్ విండ్ ఏదైతే ఉందో రైట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్ మీదుగా మనకు సుందర్బన్స్ ఏరియా బంగ్లాదేశు అండ్ మేఘాలయాకి వెళ్ళి అబ్నార్మల్ లైండ్ ఫాల్ ఇస్తుంది అక్కడి నుంచి అది మళ్ళీ పంజాబ్ లూతియానాకి వెళ్ళి లెఫ్ట్ విండ్ అంటే అరేబియన్ సీ బ్రాంచ్తో కలిసిపోతుంది అంటే సినిమా స్టార్టింగ్లో ఇద్దరు విడిపోయారు ఎవరెవరు విడిపోయారు లెఫ్ట్లో ఉండే అరేబియన్సీ బ్రాంచు రైట్లో ఉండే బే ఆఫ్ బెంగాల్ బ్రాంచు ఇద్దరూ విడిపోయారు అలా విడిపోయిన ఇద్దరు పంజాబ్లో ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఎండ్ అక్టోబర్లో అక్కడ కలుసుకుంటారు లూతియానాలో కలుసుకొని ఆ రెండు బ్రాంచెస్ విన్స్ అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ అవి రిటర్న్ వచ్చేస్తాయి అలా రిటర్న్ వచ్చేది నార్త్ ఈస్ట్ మాన్సూన్ సో ఈ రిటర్న్ వచ్చే నార్త్ ఈస్ట్ మాన్సూన్ మీద ఆల్రెడీ సీజన్ వన్లో ఎపిసోడ్ చేశాను దాన్ని వినండి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు ఈ రెండు విన్స్గా విడిపోతే మనం తెలుసుకున్నాం ఎందుకంటే ఒక కొండ హైట్గా ఉండి సెవెంటీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ మీటర్స్ ఎబోసీ లెవెల్లో ఉండే కొండని తగిలి విన్స్ రెండు భాగాలుగా విడిపోతాయి మరి వెండు వెళ్ళలేదా సెవెంటీ హండ్రెడ్ మీటర్స్ అంటే వెళ్తుంది ఏ ఆల్టో క్లౌడ్స్ సిరస్ క్లౌడ్స్ అయితే వెళ్తుందండి మనకు వచ్చేది క్యూములో నింబస్ క్లౌడ్స్ నింబోస్టేటస్ క్లౌడ్స్ అండి అవి ఆల్మోస్ట్ మూడు వందల మీటర్ల ఎత్తుసీ లెవెల్లో ఉంటాయి అంతే ఆ మూడు వందల మీటర్ల ఎత్తుసీ లెవెల్లో ఉండే క్లౌడ్ పదిహేడు వందల మీటర్ల ఎత్తులో ఉండే మౌంటైన్ ఎక్కలేదు సో ఆ టైంలో మనకు ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ వస్తుంది సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ సీ బ్రాంచ్ని ఏంటో తెలుసుకుతాం ఈ అరేబియన్స్ ఈ బ్రాంచ్ ఆఫ్ మాన్సూన్ ఇండియా మీదకి రావాలని ట్రై చేస్తుంది అంటే ఇండియాకి లెఫ్ట్లో పుష్ చేస్తూ ఉంటుంది కాంటినెంట్ అది కానీ ఇండియా లోపలికి రావాలి అనుకుంటుంది అలా వచ్చేటప్పుడు వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి సో వెస్టర్న్ ఘాట్స్కి వెస్ట్రన్ సైడ్ అబ్నార్మల్ రైన్ఫాల్ ఇస్తుంది వెస్ట్రన్ ఘాట్స్కి ఈస్టర్న్ రెయిన్ రైన్ఫాల్ రాదు అందుకోసమే ముంబైలో అబ్నార్మల్ రైన్ఫాల్ సైక్లోన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కానీ పూణేలో వర్షాలు తక్కువగా ఉంటుంది ఆ మధ్యలో ఉండే లోనవాల అంటాం దక్కడ మనకు మ్యాక్సిమం రైన్ఫాల్ ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది కదా రాజకుమారుడు మహేష్ బాబుస్ ఓల్డ్ మూవీ రాజకుమారుడు షూటింగ్ జరుగుతుంది అంతెందుకు మన బిగ్ బాస్ వన్ సీజన్ కూడా మనకు లోన జరిగింది మీకు గుర్తునే ఉంటుంది బిగ్ బాస్ వన్ పార్టిసిపెంట్ అంటారు ఇది మార్నింగో తెలియట్లేదు నైట్ తెలియట్లేదు కంప్లీట్గా మనము ఒక జంగిల్లో ఉన్నట్టున్నాము అని ఎందుకంటే కోర్స్ కొన్ని ఇంటర్నెలిజెన్స్ ఉన్న దట్ ఈస్ అ ప్లేస్ వేర్ యూ కాంట ఈవెన్ ఐడెంటిఫై ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ వర్షం పడుతూనే ఉంటుంది అది మాన్సూన్ టైంలో అయితే సో విన్స్ అన్నీ కూడా వెస్ట్కి డివైడ్ అయిపోయి ఆ విన్స్ ఇండియాలోకి రావాలని ట్రై చేస్తూ కానీ వెస్టర్న్ గార్డ్స్ ఉంటాయి కాబట్టి ఇండియాలోకి రావు కానీ వింధ్యా హిల్స్కి అజంతా హిల్స్కి మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ని మనం బాలక్ఘఢ్ గ్యాప్ అంటాం ఆ బాలక్ఘ్ గ్యాప్లో విన్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి అంటే ఇండోరు భోపాలు అమర్కంటక్ వరకు వెళ్ళిపోతాయి అలా అమర్కంట వరకు వెళ్ళిన క్లౌడ్స్ ఎస్కేపోతాయి అన్నమాట అంటే గేట్స్ క్లోజ్ చేసినప్పటికీ ఒక గేట్ మధ్యలో లీక్ అయింది అనుకోండి నీళ్ళని బయటకు వచ్చేస్తాయి కదా అలా ఇండియా లోపలికి రావాలనుకున్న మాన్సూన్స్ అన్నీ కూడా ఈ మధ్యలో ఉండే బాలక్ఘట్ గ్యాప్ హరిశ్చంద్ర గ్యాప్లో నుంచి లోపలికి వచ్చేస్తాయి అమర్కంటక్ హిల్స్ వరకు వెళ్ళిన క్లౌడ్స్ అక్కడ వర్షాన్ని ఇస్తాయి సో అమర్కంటక్ హిల్స్ దగ్గర అబ్నార్మల్ లైండ్ ఫాల్ పడి అక్కడ నుంచి సోన్ రివరు నర్మదా రివరు తాపి రివరు మహానది రివరు బైతరిణి రివరు బ్రాహ్మిణి రివరు అండ్ ఇలా వెయిన్ గంగ రివర్స్ అన్నీ కూడా మనకు అమర్కంటక్ దగ్గర స్టార్ట్ అవుతాయి అందుకోసమే దాన్ని గ్రేట్ రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్ అంట సో మనకు యూపీఎస్సి మెయిన్స్లో ఒకసారి వచ్చిందండి సౌత్ వెస్ట్ మాన్సూన్కి అమర్కంటక్ రీజన్స్కి ఉన్న రిలేషన్ ఏంటి అని సో ఐ థింక్ యూ ఆర్ గెట్టింగ్ దిస్ రిలేషన్ అక్కడ నుంచి మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను వాళ్ళు వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు ముంబై ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వచ్చే టైంలో ఈ హరిశ్చంద్ర గ్యాప్ నుంచి క్లౌడ్స్ అన్నీ కూడా మనకు నర్మదా వ్యాలీ మధ్యలో వెళ్ళేటప్పుడు నేను ఒక ఫోటో తీసాను ఫ్లైట్ నుంచి ఆ ఫోటో వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫోటో యూ కెన్ ఫైండ్ ఇండియా సంబంధించి ఇండియన్ జోగ్రఫీకి సంబంధించి వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫోటో ఐ హ్యావ్ క్లిక్డ్ ఆ ఫోటోని నేను యూపీఎస్సీ రేడియో యూట్యూబ్ ఛానల్లో పెడతాను చూడండి యూ కెన్ నెవర్ సీ సచ్ ఫోటో ఇన్ యువర్ లైఫ్ టైం అటువంటి అంటే ఆల్మోస్ట్ ఒక ముప్పై నలభై కిలోమీటర్లు పొడువుగా ఉండే ఒక సన్నటి క్లౌడ్ ఉంటుంది ఎందుకు అంటే వింధ్యా మౌంటైన్స్ని క్రాస్ చేయలేదు కాబట్టి అక్కడ ఒక నేరో క్లౌడ్ ఉంటుంది ఆ నేరో క్లౌడ్ సంవత్సరానికి ఒకసారి మాత్రమే చూస్తాం ఆ రోజు నేను ఆ ఫోటో తీసాను అండ్ ఈ బ్రాంచ్ వెస్ట్రన్ బ్రాంచ్ ఏదైతే ఉందో సో మనం టూ పార్ట్స్గా చదువుకున్నాం ఒకటి ఇండియా సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలోకి రావాలని ట్రై చేస్తుంది కానీ వెస్ట్రన్ గార్ట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ రైన్ఫాల్ వస్తుంది కాబట్టి అది లోపలికి రాలేదు సెకండ్ హరిచంద్ర బాలక్ఘడ్ గ్యాప్లో నుంచి లోపలికి వెళ్ళిపోయి అక్కడ అమర్కంట హిల్స్ ఉన్నాయి యూపీఎస్సీ రీడే యూట్యూబ్ ఛానల్ చూడండి థర్డ్ మిగిలిన రైన్స్ ఏవైతే ఉన్నాయో గుజరాత్ మీదుగా రాజస్థాను పంజాబ్కి వెళ్తాయి సో గుజరాత్లో ఒక్కసారిగా సముద్రం నుంచి ల్యాండ్కి వెళ్తున్నాయి కాబట్టి అక్కడ అబ్నార్మల్ విండ్ వస్తుంది ఆ విండ్ వల్ల గుజరాత్ ఈ ఎస్టాబ్లిష్డ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ గిగావర్ట్స్ ఆఫ్ విండ్ ఎనర్జీ అక్కడ హార్నెస్ చేస్తున్నారు సో గుజరాత్కి ఉండే పొటెన్షియల్ ఎందుకు ఉందంటే సౌత్ వెస్ట్ మాన్సూన్లో ఉండే అరేబియన్ బ్రాంచ్ నుంచి ఉంది నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వై రాజస్థాన్ హ్యాస్ బికమ్ డెజర్ట్ ఇలా స్ట్రైట్గా వెళ్ళే అంటే సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి నార్థన్ పార్ట్కి వెళ్ళే ఈ అరేబియన్ సీ బ్రాంచ్ ఏదైతే ఉందో అరావలీస్ మీదుగా వెళ్తుంది అంటే అరావలీస్ ఓల్డ్ మౌంటైన్స్ రగ్గుడు మౌంటైన్స్ లో లెవెల్లో ఉండే మౌంటైన్స్ హైట్ తక్కువగా ఉండే మౌంటైన్స్ అట్ ద సేమ్ టైం ఇన్క్లైనేషన్ ఆఫ్ అరావలీస్ అరావలీస్ యొక్క డైరెక్షన్ అండ్ ఈ విన్స్ యొక్క డైరెక్షన్ ఒకేలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు సడన్గా ఒక రైల్వే గేట్ వేశారు రైల్వే గేట్ మీకు పర్పర్టికులర్లీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఆగుతారు అదే రైల్వే గేటు మీకు రోడ్డుకి పారలల్గా ఉంటే మీరు ఆగరు కదా వెళ్ళిపోతూనే ఉంటారు కదా అలాగే హిమాలయాస్ హిమాలయాస్ ఈ విన్స్కి పర్పర్టికులర్గా ఉంటాయి కాబట్టి ఈ విన్స్ అన్నీ కూడా మౌంటైన్స్కి ఢీకుని ఆగిపోతాయి కానీ ఆరావలీస్ యొక్క డైరెక్షన్ విండ్ యొక్క డైరెక్షన్ ఒకే డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి ఇవి ఆగవు సో హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్గా ఆరావలీస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఆఫ్ ద వరల్డ్ సో అప్పటి నుంచి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్గా కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఆరావళిస్ దగ్గర క్లౌడ్స్ ఆగట్లేదు కాబట్టి ఆరావలీస్ చుట్టుపక్కల రైన్ఫాల్ రాదు కాబట్టి కొన్ని కోట్ల సంవత్సరాలుగా రైన్ఫాల్ లేకపోతే ఒక ఏరియా మొత్తం డెజర్ట్గా మారిపోతుంది ఆ డెజర్ట్ మనం థర్డ్ డెజర్ట్ అని కూడా అంటాం సో ఈ థర్డ్ డెజర్ట్ని క్రాస్ చేసి ఏ రైన్ఫాల్ రాకుండా పంజాబ్లోకి వెళ్ళిపోయింది పంజాబ్ నుంచి నార్త్కి వెళ్ళాలని ట్రై చేస్తుంటుంది ఎందుకంటే మనకన్నా టిబెట్లో ఇంకా వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మనకన్నా లో ప్రెజర్ కాబట్టి మన నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ షాప్కి వెళ్తున్నారు ఒక ఇరవై వేలు పెట్టి ఫోన్ కొందామని వెళ్తున్నారు పక్క షాప్లో పంతొమ్మిది వేలకే ఇస్తా అని చెప్పాడు సో మీరు మీ డైరెక్షన్ మార్చుకుని అతని దగ్గరికి వెళ్తారు కదా అలాగే మన దగ్గర లో ప్రెజర్ ఉన్నా మనకన్నా ఎక్కువ లో ప్రెజర్ టిబెట్లో ఉంది కాబట్టి మన విన్స్ కూడా టిబెట్కి వెళ్ళిపోతాం అనుకుంటాయి కానీ టిబెట్కి వెళ్ళే టైంలో ఎనిమిది వేల ఎత్తులో ఉన్న హిమాలయాస్ ఈ క్లౌడ్స్ నాపేస్తాయి అందుకోసమే మొత్తం రైన్ఫాల్ పంజాబ్ హర్యానాలో పడి మన అల్యూవియల్ సాయిలు ఈ పంజాబ్ యూపీ బీహార్లో ఫామ్ అవుతుంది సో థ్యాంక్స్ టు హిమాలయాస్ ఇప్పుడు మనం ఈస్టర్న్ బ్రాంచ్ చూద్దాం ఈస్టర్న్ బ్రాంచ్ నాన్ స్టాప్గా ఎక్కడ ఆకుండా బే ఆఫ్ బెంగాల్ అంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిస్సా అండ్ సుందర్బన్స్ ఏరియా వెస్ట్ బెంగాల్కి ప్యారలల్గా ఎక్కడ టచ్ అవ్వకుండా డైరెక్ట్గా సుందర్బన్స్ ఏరియాకి టచ్ అయిపోతుంది సుందర్బన్స్ ఏరియాలో మనకు విన్స్ వస్తుంటాయి కానీ అవి అక్కడ మనకు మ్యాన్గ్రూవ్స్ చెట్లు ఉంటాయి కాబట్టి డబల్ హెలికల్ రూట్స్ షేప్లో చెట్లు ఉంటాయి కాబట్టి మనకు పెద్దగా కోల్కత్తా ఎఫెక్ట్ అవ్వదు సో విన్స్ అన్నీ కూడా బంగ్లాదేశ్ దాటి మనకు మేఘాలయకి వెళ్ళిపోతాయి మేఘాలయలో మూడు హిల్స్ ఉంటాయి గ్యారో కాశీ జైంతియా హిల్స్ అని ఆ మూడు హిల్స్ కూడా మనకు ఒక ఇన్వర్టెడ్ యూ షేప్లో ఉంటాయి మొత్తం క్లౌడ్స్ అన్నీ కూడా ఆ గ్యారో కాశీ జైంతియా హిల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్పిరిలింగ్ ఎఫెక్ట్ లాగా జరుగుద్ది అంటే ఫనలింగ్ ఎఫెక్ట్ అంట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బెడ్రూమ్లో ఫ్యాన్ ఆన్ చేసాము సో మన హెయిర్ కానీ లేకపోతే చెత్త పార్టికల్స్ అన్నీ కూడా ఒక కార్నర్ ఆఫ్ ద బెడ్రూమ్లో తిరుగుతూ స్పెర్లింగ్ జరుగుతూ ఉంటుంది ఫ్యాన్ ఆన్ చేయంగానే చూసే ఉంటారు సేమ్ ఇంపాక్ట్ సేమ్ ఫోర్ట్స్ ఈ మూడు కొండల మధ్యలో విండ్స్ అన్నీ కూడా స్పెరెలింగ్ ఫన్నల్ ఎఫెక్ట్లో తిరిగి 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 అబ్నార్మల్ రైన్ఫాల్ మనకు మధ్యలో ఉండే ఈ కాశీ హిల్స్ గ్యారో హిల్స్లో ఇస్తుంది సో అందుకోసమే ఈ మోసండ్రమ్ చిరపుంజీ అనే ఏరియాస్లో ప్రపంచంలో కన్నా అత్యధిక రైన్ఫాల్ ఎందుకు అంటే ఇండియన్ ఓషన్లో ఉన్న రైన్ఫాల్ మొత్తం బే ఆఫ్ బెంగాల్లో ఉన్న రైన్ఫాల్ మొత్తం ఒకే ప్లేస్లో పడుతుంది అది మోసండ్రమ్ అని చిరపుంజీ సో అందువల్ల మరీ ముఖ్యంగా చిరపుంజీలో అందువల్ల మనకు ఎక్కువ రైన్ఫాల్ ఆ ఏరియాలో వస్తుంది సో అక్కడ ఎగ్జాస్ట్ అయిపోతుంది అక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాలనుకుంటుంది టిబెట్కి అంటే అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళాలనుకుంటుంది కానీ అక్కడ ఉండే మనకు గ్రేటర్ హిమాలయాస్ శివాలిక్ మౌంటైన్స్ పై అరవై ఎత్తులో సో అక్కడికి వెళ్ళలేవు అక్కడ నుంచి రైట్కి వెళ్ళామనుకుంటాయి రైట్లో మనకు పట్కైబం మౌంటైన్స్ ఉన్నాయి పట్కైబం నాగా హిల్స్ మీజో హిల్స్ ఇవన్నీ హిల్స్ ఉంటాయి మిజో హిల్స్ మిజోరామ్ హిల్స్ ఈ హిల్స్ వల్ల అవి మయాన్మార్కి వెళ్ళలేవు ఒకే ఒక డైరెక్షన్ ఏం మిగిలింది లెఫ్ట్కి వెళ్ళాలి సో లెఫ్ట్లో బీహారు యూపీ మీదుగా మళ్ళీ పంజాబ్కి వెళ్తాయి ఆల్రెడీ వెస్ట్ నుంచి వచ్చిన మాన్సూన్ ఈస్ట్ నుంచి వచ్చిన మాన్సూన్ పంజాబ్ దగ్గర కలుసుకుంటాయి సో పంజాబ్ దగ్గర కల్ సో పంజాబ్ దగ్గర చివరికి ఆ మాన్సూన్స్ కలుసుకుంటాయి అంటే సినిమా స్టార్టింగ్లో తమిళనాడు దగ్గర కేరళ దగ్గర విడిపోయిన రెండు ఈస్ట్ అండ్ వెస్ట్ బ్రాంచ్ ఆఫ్ మాన్సూన్ చివరికి సినిమా క్లైమాక్స్లో పంజాబ్ దగ్గర కలుసుకున్నాయి సో దిస్ ఈస్ హౌ మాన్సూన్స్ ఆర్ డివైడెడ్ అట్ ద స్టార్టింగ్ ఆఫ్ ఇండియా అండ్ మాన్సూన్స్ గెట్ అట్రాక్టెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇండియా వన్స్ పంజాబ్ దగ్గర కలుసుకున్న తర్వాత ఆ మాన్సూన్స్ ఇలా కిందకు వచ్చేస్తాయి ఢిల్లీ మధ్యప్రదేశ్ తెలంగాణ ఆంధ్ర తమిళనాడు రివర్స్లో వస్తాయి అది ఎప్పుడు వస్తాయి అక్టోబరు నవంబరు డిసెంబరు అలా అక్టోబరు నవంబర్ డిసెంబర్ వచ్చేది నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఆల్రెడీ సీజన్ వన్ ఎపిసోడ్ సెవెన్లో నార్త్ ఈస్ట్ మాన్సూన్ టు ఇండియా అని ఒక ఎపిసోడ్ చేశాను అది వినండి మీకు ఇంకా ఈజీగా క్లారిటీగా అర్థమవుతుంది సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మాన్సూన్ అండ్ మాన్సూన్స్ వల్ల వచ్చే ఫాల్ ఫారెస్ట్రీ అగ్రికల్చర్కి ఎలా యూజ్ అవుతుంది ఎటువంటి విధాలుగా ఇండియాకి అవి హెల్ప్ అవుతుంది అండ్ పెరీనియల్ లివర్స్కి సీజనల్ లివర్స్కి అవి ఎలా యూజ్ అవుతాయి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సౌత్ వెస్ట్ మాన్సూన్ టు ఇండియా Thank you everyone for listening to UPSC Radio Podcast. Nani me host Dinesh DVD signing off.